ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డను కోల్పోయానని ఓ గర్భిణి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. విజయవాడ డోర్నకల్ రోడ్ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందించక ఆసుపత్రి సిబ్బంది బిడ్డ ప్రాణాలు తీసారంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. డెలివరీ అవుతుందని చెప్పింది. తెల్లారి పొద్దునే వచ్చి చెకప్ చేసి లేదు లోపల బేబీ చనిపోయిందని చెబుతుంది. వచ్చి రాత్రి వచ్చి జాయిన్ అయ్యారు 11 గంటలకి.